నమస్తే అండి వెల్కమ్ టు థిన్ మా రివ్యూస్ బాయి ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఈ వారం రిలీజ్ అయ్యే మూవీస్కి సంబంధించిన అప్డేట్స్ ఈ వీడియోలో చెప్తాబోయి చూడండి రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట సో పోయి ఇవాళ ఫస్ట్ మూవీ చూసుకుంటే సజామ్ ఫ్యూరీ ఆఫ్ ద గాడ్స్ రిలీజింగ్ ఆన్ సెవెంటీన్త్ మార్చ్ ఉంది కానీ ఇండియాలో నేను చూసుకుంటే మాత్రం సిక్స్టీన్త్ మార్చ్ రోజునే మధ్యాహ్నం మూడున్నర నాలుగున్నర టైంలోకి కొన్ని ఐమాక్స్లా కానీ అయితే ఇంగ్లీష్ స్టూడియోలా మీకు ఐమాక్స్ హైదరాబాద్లో అయితేనేమో ప్రసాద్ ఐమాక్స్ ఏషియన్ కొంపల్లి కొంపల్లీలా లేకపోతే ఉప్పల్లా మల్టీప్లెక్స్ ఉంది అండ్ వేరే వేరే చెన్నై చెన్నైలో కూడా ఇవన్నీ చికడపల్లిలో దిల్చిన కూడా కొన్ని థియేటర్స్లో దగ్గర బాగానే ఉన్నాయి సో సిక్స్టీన్త్ రోజునే మధ్యాహ్నం మూడున్నర నాలుగున్నరకి షోస్ అయితే పడ్డాయి అనమాట ఒక రోజు ముందే పడ్డాయి ఒకవేళ ఇట్లా మీరు చూడాలను కూడా చూసుకోవచ్చు అండ్ తర్వాత పోయి నెక్స్ట్ మూవీ చూసుకుంటే మాత్రం అందరు ఎక్సైట్ అయ్యేది అందరు హైప్ చేసిన మూవీ కబ్జా మూవీ అనమాట సెవెంటీన్త్ మార్చ్ రోజున రిలీజ్ అవుతుంది ఎట్ల ఆపేజింగ్ అయితే పబ్లిక్ టాక్ పబ్లిక్ రెస్పాన్స్ అయితే కంపల్సరీ ఈ మూవీ మీద అయితే తీసుకొస్తాను అండ్ నెక్స్ట్ మూవీ చూసుకుంటే ఫలానా అబ్బాయి పలానా అమ్మాయి అనమాట సో ఇది కూడా సెవెంటీన్త్ మార్చ్లో రిలీజ్ అవుతుంది టూ అవర్ నైన్ మినిట్స్ అనమాట ఏం లేదు స్టోరీ ట్రైలర్ చూసిన కాడికైతేనేమో సీనియర్ జూనియర్లాగా కలుసుకోవడము తర్వాత విడిపోవడము మళ్ళీ లవర్స్లాగా కలుసుకోవడము మళ్ళీ విడిపోవడము మళ్ళీ మ్యారేజ్ అయిపోయినాక కలుసుకోవడమా ఏందా ఏందనేసి అయితే మూవీలో అయితే ట్రైలర్లో అయిపోయితే పెట్టిరనమాట మూవీ చూసినా కూడా మనకు అర్థమవుతుంది తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మిస్టర్ చటర్జీ వర్సెస్ నార్వే అనమాట సో ఇది నిజంగా జరిగిందంట సో నేను కూడా ఎక్కువ రీసెర్చ్ చేయలేదు కానీ ఇది అయితే నిజంగా జరిగినది మూవీ అయితే అంటారు సో ఇది కూడా సెవెంటీన్త్ మార్చ్ రోజున రిలీజ్ అవుతుంది టూ అవర్ థర్టీన్ మినిట్స్ అనమాట బయోగ్రఫీ అండ్ డ్రామా అండ్ ఇక్కడ రాణి ముఖర్జీ కూడా ఉన్నారు పెద్ద యాక్టరు అండ్ చాలా పెద్ద యాక్టర్స్ అయితే ఉన్నారు బాయి సో చూద్దాము దీని గురించి అయితే కష్టమే ఏంటంటే మన దగ్గర ఎక్కువ ఏమంటారు తెలుగు వాళ్ళ కంటే కూడా తెలుగు కంటెంట్ ఎక్కువ అవుతుంది హిందీ కంటే అంత తక్కువ లేదు కాబట్టి దీని గురించి నేను సపరేట్గానే మూవీ చూసి సపరేట్ రివ్యూ అయితే చేస్తాను అండ్ తర్వాత ఇంకొక న్యూస్ చూసుకుంటే జివికాటో అనేసి ఉంది సో సింపుల్గా చెప్పుకోవాలంటే డెలివరీ పర్సన్కి సంబంధించిన లైఫ్ స్టోరీ అనమాట మీకు అందరికి తెలిసిందే ఆ కపిల్ శర్మ ఉన్నాడు కదా సో అతను ఏదో లీడ్ రోల్ చేస్తున్నా సో ఒక డెలివరీ పర్సన్ ఫుడ్ డెలివరీ కానీ లేకపోతే గ్రాసరీస్ ఏవో అయితే డెలివరీ పర్సన్కి సంబంధించిన స్ట్రగుల్స్ ఏంది అసలు కష్ట కష్టాలు ఏంది అనేసి ఈ మూవీ చూపిస్తున్నామంటే ఇది కూడా సెవెంటీన్త్ మార్చ్ రోజున వస్తున్నాయి సో ఇక్కడ చూసుకుంటే చాలా మూవీసే దగ్గర నాలుగైదు మూవీలు ఈ వీక్ అయితే రిలీజ్ అవుతున్నాయి అనమాట తర్వాత పోయి నెక్స్ట్ సిరీస్ గురించి వెబ్ ఓటీటీలో సంబంధించిన అప్డేట్ గురించి చూసుకుంటే పోయి ఇక్కడ రాకెట్ బాయ్స్ సీజన్ టూ ఉంది సోనీ లివ్లా అండ్ తర్వాత చూసుకుంటే పాప్ కోనే కోన్ అనేసి ప్లస్ హాట్స్టార్లో కామెడీ లాగా రిలీజ్ అవుతుంది తర్వాత సెవెంటీన్త్ మార్చ్ రోజున చూసుకుంటే పోయి వాటి ఏదైతే సార్ మూవీ ఉంది కదా ధనుష్ గారిది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉందన్నమాట అండ్ ఇంకా ఇంకేమైనా పోయి ఇంకేం లేవు అంతే సో ఇవి ఈ వారం రిలీజ్ అయ్యి అప్డేట్స్ అనమాట నాకు తెలిసిన మీకు చెప్పినాను మీకు అప్డేట్ అయితే ఇట్లా కన్ఫర్మ్ అయితే మీరు థియేటర్లకి వెళ్ళి టికెట్లు బుక్ చేసుకుని మూవీలు పోయి అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ ఏందనేసి అయితే షేర్ చేయండి మీకు ఎలా అనిపించింది వీడియో కూడా షేర్ చేయండి ఆ చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట ఈ వీడియో కదా విషయ వాళ్ళందరూ నెక్స్ట్ నెక్స్ట్గా కలుసుకుందాం